రంగాగారి హత్యకి టీడీపీకి సంబంధం లేదు. నేను ఆ రోజున ఆవేశంగా మాట్లాడాను, దానికి మన్నించండి అని మాట్లాడాను. నిజంగా అది చాలామంది, దాదాపుగా లక్షలాది మంది రంగాభిమానులకి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. రాధాబాబు ఆ స్థాయిలో దిగి మాట్లాడటం అనేది అందరికీ మనసు కలిచివేసిన పరిస్థితి. ఇవాళ రాధాబాబు మాటలో కూడా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు, రంగాగారిని కొంతమంది హత్యలు, కొంతమంది వ్యక్తులు హతమార్చారు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు ఆ రంగాగారి హత్యతో అని చెప్పని వారు మాట్లాడటం జరిగింది. ఇవాళ మనం బతికున్నటువంటి కొంతమంది రంగాగారి హంతకుల్ని ఎవరన్నా మనం అడిగితే, నేను కాదండి చంపింది, ఆ కత్తి పొడిచింది తప్పితే నేను చంపలేదని చెప్పని మాట్లాడటం జరుగుద్ది ఖచ్చితంగా. మనం కనుక అడిగితే ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ఎవరిని అడిగినా కూడా లోక విదితం, రంగాగారి హత్యకు వెనకాల ఎవరున్నారు, ఎవరు కుట్ర చేశారంటే తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందనేది ఏ గ్రామంలో చదువురానటువంటి లేకపోతే అక్షరాస్యత లేనటువంటి మారుమూల, శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ మారుమూల గ్రామంలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు రంగాగారి గురించి చెప్తారు, ఎవరు చంపారంటే తెలుగుదేశం పార్టీ అని. వాళ్ళు రంగాగారు చనిపోయి మూడో రోజున రెండో రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి రంగా అభిమానులు ఒక పాట పాడారు. ఈ రోజుకి కూడా అది మారుమోగుతుంది పల్లె గుండెల్లో కూడా, ఎక్కడైనా సరే పేదల గుండెల్లో కూడా. మూడు పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గుండాలు చంపారని చెప్పనేది ఆ పాటలో. రంగా గారు చంపి ఇంకా ఆయన అంతిమయాత్రల రోజు, అంతిమయాత్ర రోజు జరుగుతుండగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ రంగాగారి అభిమానులు ఆ పాట వాళ్ళు పాడారు, వాళ్ళు కట్టారు. ఈ రోజుకి కూడా అది మారుమోగుతుంది పేదల గుండెల్లో అంటే ఆ రోజు మరి ఎందుకు పాడారు ఆ పాట? తెలుగుదేశం మూడు పూల వనంలో ఒక పువ్వు రాలింది, తెలుగుదేశం గోండాలకు ఒక పువ్వు రాలింది అని చెప్పని ఎందుకు చెప్పారు? మరి ఎవరు దానికి ఎవరు చెప్పలేదే, దాన్ని వాళ్ళు కొట్టేయగలరా ఎవరన్నా? కాబట్టి రంగాగారిని చంపినటువంటి కత్తులకి బాంబులకి ఎంత, అట్లాగే ఆ హత్య చేసినటువంటి హంతలకి ఏ రకమైన సంబంధం ఉందో, రంగాగారిని హత్య చేసినటువంటి హంతకులకి కుట్ర చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అంతే రకమైన సంబంధం ఉందనేది కూడా లోక విదితం, లోకం కూడా నమ్మేటువంటి విషయం అనేది కూడా రంగాగారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, యావన్ మంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందు కూడా తెలియజేస్తూ, అలాగే నాకు పెద్ద విలువ ఇవ్వలేదు జగన్ గారు రాధాగారు అని చెప్పి రాధాగారికి అని చెప్పి చెప్తున్నారు. రాధాబాబు గారికి నిజంగా విలువ ఇవ్వకుండా ఉండి ఉంటుంటే కనుక దేవినేని నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా జాయిన్ అయ్యి ఉండేవాడు చనిపోకముందే. కేవలం రాధాబాబు గారు నో అని చెప్పటం వల్ల వారు నెహ్రూ గారిని మనం చేర్చుకుంటే నాకు ఇష్టం లేదు అని చెప్పటం మూలంగా, గట్టిగా చెప్పటం మూలంగానే వారు కూడా చెప్పటం మూలంగానే నెహ్రూ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉండటం అనేది ఇవాళ ఒక బొత్స సత్యనారాయణకి కానీ, ఒక కొడాల నానికి కానీ, ఒక పేరుని నానికి కానీ, ఇట్లాంటి ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా, అక్కడికి జిల్లాలో ఉన్న జోగు రమేష్ గారు, ఎంతోమంది మీ అందరికీ కూడా, అందరికీ కూడా మీ అందరం ప్రత్యక్ష సాక్ష్యం. రాధాబాబు వద్దన్నాడనే దేవినేని నెహ్రూ గారిని ఆ రోజు పార్టీలో చేర్చుకోలేదు. నిజంగా ఆ రోజు మిమ్మల్ని అవమానించి పొగబెట్టి తోసేయాలంటే దేవినేని నెహ్రూ గారిని చేర్చుకుంటే చాలు కదా, ఆ రోజు అయిపోయేది కదా. కానీ మీ మాట కోసం రాధాకి ఇష్టం లేకుండా మనం చేర్చుకోకూడదు అనేది, రాధాను నొప్పించకూడదనే ఒక ఆలోచన మేరకే మీకు విలువ బట్టి ఆ రోజు జరిగిందనేది కూడా మీ అంతరాత్మకు తెలుసు అనేది కూడా రాధాబాబు గారికి తెలియజేసుకుంటూ, మరొకసారి రాధాబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారి నక్క జిత్తుల మారి చంద్రబాబు నాయుడు గారి కుట్రల్లో ట్రాప్లో పడవద్దు. 15 రోజుల్లోనో 20 రోజుల్లో కాలం గడిచిపోయేటువంటి, అధికారాన్ని కోల్పోయేటువంటి చంద్రబాబు నాయుడు రంగాగారి ఆశయాలని కొనసాగిస్తాడు, రంగాగారి ఆశయాలను నెరవేరుస్తాడు అనేటువంటి అమాయకమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళొద్దు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి,
పేదల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాధారంగ అనుచరుల కోసం, రాధారంగ మిత్రమండలి అనుచరుల కోసం కానీ వారి అభిమానులకు కానీ సంతృప్తిపరిచేలాగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పని తమ్ముడు రాధాబాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలి, వారు ఎక్కడున్నా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, లేదని నేను చెప్పా కదా సార్, ఇప్పుడు రాధాబాబు గారు చెప్పిన దాంట్లో ఒకటి రంగాగారి విగ్రహాలకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పారు, అలా కాదు ఇలా చెప్పారు అని మీకు విశదీకరించి చెప్పాను విడమర్చి, దానికి ప్రత్యక్షంగా మేమందరం ఉన్నామని చెప్పి చెప్తున్నాను. కాబట్టి దాంట్లోకి అవమానించే పరిస్థితి ఎక్కడ వచ్చింది, రాలేదు కదా. మాట్లాడారు జగన్ గారి పిఏ రాధాబాబు గారిని రమ్మని చెప్పి, పాదయాత్ర ఇంకా ముగిసే ముందు రమ్మని చెప్పి ఫోన్ చేశారు. 26వ తారీఖు డిసెంబర్ 26వ తారీఖు అయిన తర్వాత నేను వస్తానని చెప్పని రాధాబాబు గారు చెప్పారు. తర్వాత వారి పిఏ గారు కూడా నాతో మాట్లాడి, సార్ నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు, చాలాసార్లు కట్టేసి ఉంటుంది, రాధాబాబు గారికి ఒకసారి గుర్తు చేయండి అని చెప్పని జగన్ గారు చెప్పమన్నారు. మీరు వీలుంటే బెజవాడ వెళ్ళి ఒకసారి రాధాబాబు గారితో జగన్ గారు గుర్తు చేయమన్నారు, వస్తానన్నట్టు కదా రమ్మంటున్నారని చెప్పని గుర్తు చేయమని చెప్పుకొని కూడా చెప్పారు. కాకపోతే అప్పటికే రాధాబాబు గారు నాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అయితే నాతో మన ఇద్దరం మాట్లాడుకోవద్దు, ఇంకా వ్యక్తిగతంగా మన ఇద్దరం మాట్లాడుకుందామంటే నన్నగా గౌరవిస్తాను, తప్పకుండా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏ రాత్రి అయినా ఏ టైంలో అయినా రావచ్చు, దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అయితే రావద్దని చెప్పిన మీదట నేను వారికి కూడా జగన్ గారి పిఏ కూడా చెప్పాను, రాధా గారు ఇట్లా చెప్పారు కాబట్టి నేను వెళ్ళానండి, మీరు ఇంకెవరన్నా చెప్పండి అని చెప్పాం. తర్వాత దాని ధర్మలానే బొత్స సత్యనారాయణ గారిని కూడా పంపించడం జరిగింది. మీరు కూడా మంచి ప్రశ్న వేశారు, నేను మర్చిపోయాను చెప్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పని యాదవులందరూ కూడా మనకి మన కులంలో పెద్ద గొప్పోడు, మంచి మంత్రి, తెలంగాణలో ఈరుడు సూర్యుడు, పెద్ద తురుముఖాన్ అని చెప్పని అనుకుంటూ ఉంటారు రెండు రాష్ట్రాల్లో ఉన్న యాదవులందరూ. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక వార్నింగ్ ఇచ్చాడు బహిరంగంగా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే మొత్తం శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎవరైనా యాదవులు కలిస్తే కనుక సస్పెండ్ చేసి అవతల పడేస్తాడని చంద్రబాబు నాయుడు గారు. మరి చాలా మంచి స్వేచ్ఛ ఉన్న పార్టీ కదా మీరు చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేదు, తెలుగుదేశంలో స్వేచ్ఛ ఉందన్నారు కదా, రాజకీయంగా ఎవరు కలవలా, మా కులపోడు పెద్ద నాయకుడు వచ్చాడని చెప్పని యాదవులందరూ గెలిస్తే ఒకడిని సస్పెండ్ చేసి అవతల పడేస్తానని చెప్పినటువంటి గొప్ప ప్రజాస్వామ్యబద్ధ పార్టీకి వీళ్ళందరూ వెళ్ళారు. మీరు చెప్పేటువంటి ఎక్స్ వై జెడ్ ఎవరో రేణుకా ఇంకెవరో చెప్పారు కదా మీరు, వాళ్ళందరూ ఇంకోళ్ళు ఎవరో పేర్లు ఏంటి సార్ మర్చిపోయాం, అంటే రోడ్డు మీద కూడా అంటే ప్రజల్లో కూడా కనపట్లేదు కదా, అందుకే మర్చిపోయాం. ఎస్పీవై రెడ్డి గారు మర్చిపోయి, ప్రజలు మర్చిపోయి, నంద్యాల వాళ్ళు మర్చిపోయి జనాలు అయిపోయింది, ఎస్పీవై రెడ్డి గారు, రేణుకమ్మ గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారంటున్నారు కదా, మరి ఏం విలువ ఉంది. రెండోది ఇంకొకటే కాదు, అంటే మేము ఆత్మగౌరవం లేకుండా దిగజారి బతికే వాళ్ళం అన్నా మీ అందరి ఉద్దేశం, ఆత్మ వంచిన చేసి బతుకుతున్నామనే. కాబట్టి ప్రతి మనిషి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం, ఒక ఆయన డబ్బుల కోసం వెళ్తాడు, ఒక ఆయన వ్యాపారం కోసం వెళ్తాడు, ఒక ఆయన పదవి కోసం వెళ్తాడు, ఒకవేళ భవిష్యత్తులో మనకు పదవి రాదేమో ఇక్కడ అని చెప్పని అక్కడికి వస్తే వెళ్తుందేమో అని వెళ్తారు, ఇట్లా రకరకాల అవసరాల కోసం రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ రకంగా తయారు చేశాడంటే అవసరార్థం రాజకీయాలు, వ్యాపారార్థం రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల మయంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఉన్న రాజకీయ వ్యవస్థను దిగదార్చిన మరిగితే ఎవడ ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. అయి ఉండొచ్చు, సెంట్రల్ సీట్ అయి ఉండొచ్చు, రాజకీయ పార్టీలో ఎవరికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు ఇవ్వాలి అనేది పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, ఎవరు ఎక్కడ ఎలా అయితే బాగుంటుందో సర్దుబాట్లు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి రాజకీయాల్లో పార్టీ నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపొద్దున నాకన్నా నాకు నేను గెలుస్తానని ఉండొచ్చు, రాధా అట్లాగే రాధాబాబు గారు నాని కూడా గెలుస్తాడు, కానీ నాకన్నా ఇంకా వేరే సామాజిక వర్గానికి సర్దుబాటు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు
నన్ను సర్దుకోమంటే తప్పును సర్దుకోవాలి కదా. మనందరం ఒక పార్టీ సిస్టమ్ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం. పనిచేస్తున్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి. కేవలం ఒక రాధాబాబు గారి చాలా చోట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ సర్దుబాట్లు జరిగిన చోట కూడా మరి కొనసాగుతున్నారు. కొంతమంది కొనసాగటం ఇష్టం లేని వాళ్ళు బయటికి వెళ్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కానీ లేదా ఇంకో పార్టీలో కానీ సర్దుబాట్లు జరగట్లేదా? అదేం కాదండి, అట్లా తీసుకుంటే అసలు నాకు టికెట్ ఇవ్వకూడదు, అసలు రాజకీయాల్లో నన్ను కొనసాగించకూడదు. నాలుగు బోనంద మంది ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆర్థికంగా ఎలక్షన్ తట్టుకోలేని వాళ్ళం, లేకపోతే వ్యవస్థని 5 సంవత్సరాల పాటు రాజకీయ వ్యవస్థని నడపటానికి కూడా భారంగా ఉండేవాళ్ళం చాలామంది ఉన్నాం. మరి మా అందరికీ మమ్మల్ని అందరినీ భరించి రాజకీయాల్లో కొనసాగిస్తున్నప్పుడు అట్లే సామాజిక కోణంలో కూర్పులు చేర్పుల కోసం మార్పులు చేయటానికి అవకాశం ఉంది. లేదు, బహుశా నేను నా ఉద్దేశం అయితే సామాజిక కూర్పులు చేర్పుల కోసం ఆ రకమైన నిర్ణయాలు జరుగుంటాయని నా అభిప్రాయం.